పర్వతాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఇక్కడ సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా ఈ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలు అందించిన రామదాస్ గౌడ్ గారి కుటుంబము, వారి కుటుంబం తరఫున బొడిగే లక్ష్మి, 5వ డివిజన్ నుంచి ప్రభాకర్ గౌడ్ సతీమణిని ఈరోజు మనం కౌన్సిలర్ గా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా 4వ డివిజన్ నుంచి వ్యాసారం అండాలను మీరందరి ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కౌన్సిలర్ గా మనకు నిలబెట్టారు. ఇవాళ కార్పొరేటర్లుగా వీళ్ళిద్దరిని మనం ఎన్నికలలో నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఒకటే ఆలోచన చేయండి, పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా గెలవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎందుకుందంటే, 6 సంవత్సరాలు అయిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయి, ఆయన కొడుకు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ 6 సంవత్సరాల నేను మొత్తం తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్న అంశాలు మాట్లాడతలేదు. పర్వతాపూర్ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించిందా ఈ గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. చుట్టుముట్టుతో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి పర్వతాపూర్ నడిపొట్టున మీ నెత్తి మీద పోసే చెత్తను నెలల కొద్ది మీరు ధర్నాలు, దీక్షలు, మీరు నిరసనలు తెలిపితే ఏ ఒక్కరోజన కేసీఆర్ కేటీఆర్ మీ పర్వతాపూర్ గ్రామానికి వచ్చిందా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వచ్చిందా? మరి మల్లారెడ్డి రాకపోయి, కేటీఆర్ రాకపోయి, కేసీఆర్ రాకపోయి, మరి ఇవాళ సన్నాసులు ఏ ముఖం పెట్టుకుని పర్వతాపూర్ కొచ్చి మిమ్మల్ని ఓట్లాడుతున్నా? మీ చెత్త సమస్యను పరిష్కరించనోడు, పర్వతాపూర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయనోడు, కాలనీలలో సీసీ రోడ్లు వేయనోళ్ళు, చీకటి ముసురుకుంటే కనీసం స్ట్రీట్ లైట్లు వేయనోళ్ళు, ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి ఆనాడు కేసీఆర్ ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ అగ్గిపెట్టేలాకటి ఇండ్లు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఈ అగ్గిపెట్టేల ఇండ్లు కాదు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇంటింటికి తిరిగి మీతో అప్లికేషన్లు తీసుకున్న మాట వాస్తవం కాదా? నేను ఈడ ఉన్న మా మహిళలందరిని అడుగుతున్నా, మా సోదరి మనలను, అమ్మా మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మీ పిల్లగాళ్ళకి నౌకరీ వచ్చిందా? మరి ఇవాళ మీ పిల్లలకు నౌకరీ ఇవ్వకపోయి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయి 57 ఏళ్లకు పింఛన్ ఇవ్వకపోయి మీ సగం పిల్లలకు ఫీజులు కట్టకపోయి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ పథకం లేకపోయి ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు ఉన్నారు, రైతు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? ఎన్నికలప్పుడు రైతు బంధు పథకం వేసింది, ఇప్పుడు మళ్ళీ వేసిందా? మీ ఖాతాల పడ్డాయా? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయి, ఇంటింటికి నల్లా ఇవ్వకపోయి, ఇంటికో నౌకరీ ఇవ్వకపోయి, పెన్షన్ ఇవ్వకపోయి, మన ఊర్లో రోడ్లు ఇవ్వకపోయి ఏమి లేని సన్నాసులకు ఇవాళ మనం ఓట్లు అడిగే హక్కు ఉందా? ఇవాళ టీఆర్ఎస్ వాడు వస్తే నిలదీసి అడగండి. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ పేపర్లు చదవండి, ఇక్కడ యువకులు సిరిసిల్లలో ఒక గిరిజన మహిళ ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు పోతే మేము పట్టుకోము, మేము మా దవాఖానలో చేర్చుకోమని ఎలగొస్తే ఆ మహిళ కరీంనగర్ ఓడానికి పోయి బస్టాండ్లోనే బజార్ లో బిడ్డకు జన్మనిచ్చిందంటే కేటీఆర్ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ సిరిసిల్లనే గిరిజన మహిళకు ప్రభుత్వ దవాఖానలో కనీసం ప్రసూతి వైద్యం అందించని ఈ పశువులకు, టీఆర్ఎస్ పశువులకు ఓట్లు అడిగే హక్కుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి సోదరులారా, ఇవాళ మన ఊర్ల డంపింగ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే మన దోమల సమస్య, మన మురుగునీళ్ల సమస్య, ఇవాళ డంపింగ్ యార్డుతో బోరేస్తే
దాంట్లో మంచి నీళ్లు కాదు, థమ్సప్ లాక నల్లటి నీళ్లు వచ్చే పరిస్థితి ఇవాళ పర్వతాపూర్లో ఉన్నది. మరి ఈ సమస్యలకంత పరిష్కారం కావాలంటే పరిష్కారం మన చేతులు ఉంది. గతంలో కేసీఆర్ చెప్పేటాడు గాడిద కట్టేసి బర్రెక పాలు పిండితో వస్తాయని. నేను అదే మాట అడుగుతున్నా, ఆ టీఆర్ఎస్ గాడిదలకు ఓట్లేసి రామదాస్ గౌడ్ ప్రభాకర్ ను అండాలమ్మను నన్ను సమస్య పరిష్కరిస్తామంటే ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది పర్వతాపూర్లో అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ గెలిపించండి, నాలుగో డివిజన్ లో అండాలను, ఐదవ డివిజన్ లో మా లక్ష్మిని, బొడిగ లక్ష్మిని మీరు గెలిపించండి. ఎట్లా మీ సమస్య పరిష్కారం కాదు నేను చూస్తా. నేను వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ గ్రామంలో కూర్చొని పోయినా. ఇవాళ నేను చెప్తున్నా, ఎంపీగా చెప్తున్నా, ఎవరు ఉన్నా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా మల్లారెడ్డి అయినా వాడిని ఉట్టించిన అబ్బాయినా వాని తాత అయినా మెడల్ వచ్చి వచ్చి ఇవాళ ముండెత్తు మల్లన్నతో పని చేయించాలంటే నా చేతిలో ముళ్ళుగడ్డ ఉండాలి. మొండెత్తుతో పని చేయించాలంటే ముళ్ళుగడ్డతో పొడవాలి. ఆ ముళ్ళుగడ్డలే ఈ కార్పొరేటర్లు. నేను పొడవడానికి సిద్ధంగా ఉన్నా, నా చేతులు అయితే కట్టి ఉండాలి కదా. కాబట్టి ఈ కార్పొరేటర్లు వీళ్ళను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించండి, ఖచ్చితంగా మీ సమస్యల్ని పరిష్కరించి మీ తరఫున కొట్లాడి మీరు కట్టే పన్నులు మీ గ్రామాల అభివృద్ధి కోసమే ఉపయోగించే విధంగా ఇవాళ నేను ప్రయత్నం చేస్తా. ఇంకొక మాట చివరగా, ఇక బఫర్ జోన్ గురించి మా ప్రభాకర్ చెప్తుడు, దాని మీద మాట్లాడాలన్నా తీర్మానం జరగాలి మున్సిపాలిటీలో. మున్సిపల్ తీర్మానం జరగాలంటే కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి. ఇది కాదు, హుజూరు నగర్ ఎన్నికలప్పుడు చెప్పిన, మీరు టీఆర్ఎస్ ను గెలిపిస్తే బస్సు కిరాయిలు పెరుగుతాయి, మందు ఛార్జీలు పెరుగుతాయని. ఇక్కడ మా సోదరులు అందరు ఉండు, హుజూరు నగర్ ఎన్నిలకు అయిన తర్వాత ఫుల్ బాటిల్కు 200 పెరగలే, మీ జేబులకు చిల్లు పెట్టలే, బాటలు తీసుకున్నా కూడా 50 రూపాయలు 40 రూపాయలు పెరిగిందంట. నాకైతే తెలియదు కానీ మొత్తానికి మనోళ్ళు చెప్తారు. ఇవాళ బస్సు కిరాయిలు మందు బాటిల్ల ధరలు పెంచింది కేసీఆర్ హుజూరు నగర్ గెలిచినాక. ఇవాళ ఈ మున్సిపల్ ఎలక్షన్లో కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టకపోతే, ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఎన్నికలైన మరుక్షణం కరెంటు ఛార్జీలు డబల్ అవుతాయి, నల్ల బిల్లు డబల్ అవుతుంది, ఇంటి పన్ను 300 అవుతుంది. ఇవాళ మీరు పన్నుల భారం మోయాలంటే టీఆర్ఎస్ కు ఓటేయరు. మీ పన్నుల భారం తగ్గాలి, మీ పర్వతాపూర్ సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కదా, ఓటేస్తాం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుంది. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ జిల్గ, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.